హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రీజా కావాలి బ్రీజా కావాలని. మీకు ఒక మంచి బ్రీజా అయితే తేడం జరిగింది. 2016 మోడల్ జెడ్ఐ ప్లస్ అనమాట. టాప్ ఎండ్ వెహికల్, డాక్టర్ గారి వెహికల్, చాలా తక్కువ రీడింగ్ అయితే తిరిగింది. కేవలం 47,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫుల్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఈ నెంబర్ నుంచి అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ నుంచి మీకు ట్రాక్ కనుక రాకపోతే కనుక మా ఫ్రెండ్ నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. తనకు ఫోన్ చేస్తే మీకు సీబుక్ అయితే వాట్సాప్ చేస్తాడు. సీబుక్ తీసుకొని కూడా మీరు ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ రీడింగ్ చెప్పాను కదా ఇంకోసారి, లో రీడింగ్ అడుగుతున్నారు చాలామంది. కేవలం 47,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టైర్స్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్న టైర్స్. ఇన్సూరెన్స్ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు. బాటమ్ చాలా బాగుంది. ఏసీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ చిరగడం కానీ నలగడం కానీ ఏం జరగలేదు. చాలా అంటే చాలా బాగుంది బండి. ఇప్పటి వరకు ఎక్కడ పెయింట్ టచ్అప్ కూడా అవ్వలేదు వెహికల్కి. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. ఫ్రెండ్స్, ఇప్పుడు రండి, మీకైతే ఇంకా డీటెయిల్డ్గా అయితే వెహికల్ గురించి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు ఈ వెహికల్ విటారా బ్రీజా అనమాట. ఆ 2016 మోడల్ జెడ్ఐ ప్లస్ వెహికల్ అనమాట. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది. టాప్ ఎండ్ వెహికల్ అనమాట జెడ్ఐ ప్లస్ అంటే. ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు గ్రిల్, బంపర్, బానెట్ మొత్తం అంతా నీట్గా అయితే ఉంది. ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే మీకు ఒక 4-5 స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి మీరు చూడొచ్చు. అంతే వెహికల్కి ఈ చిన్న చిన్న స్క్రాచెస్, అంతకుమించి అయితే ఏం లేవు. మీకైతే ఇప్పుడు ఓవరాల్గా అయితే చూపిస్తాను చూడండి. అలాగే బానెట్ మీద చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. డాక్టర్స్ వెహికల్ అన్నమాట ఇది. చూడండి చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఇప్పుడైతే ఓవరాల్గా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చినవి అలాగే ఉన్నాయి అన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది. మనకి ఒరిజినల్ వెహికల్సే నేను పెడతా ఉంటాను ఫ్రెండ్స్. నేను యాక్సిడెంట్ అయినాయి, ఈ పెయింట్లు అయిపోయినాయి తొందరగా అయితే పెట్టను అనమాట. అడిగినా కానీ ఫస్ట్ నేను డ్రైవ్ చేసి చూసుకొని నాకు నచ్చిన తర్వాతే వెహికల్ అయితే నా ఛానల్లో పెట్టడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, క్వార్టర్ ప్యానల్ కానీ వెనకాల డిక్కీ కానీ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏమీ లేవు. దగ్గర నుంచి చూపిద్దామన్నా ఏం కనబడట్లేదు. ఒకటి రెండు అన్నా చూపిద్దామంటే మీకు వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, వదిలితే దొరకదన్నమాట. మా మళ్ళీ అన్నయ్య చెప్తా ఉంటాడు ఇప్పుడు వదిలితే దొరకదని. బంపర్ ఆఫర్ అన్నమాట. ఆ బళ్ళు కాదు, ఈ బళ్ళు అన్నమాట బంపర్ ఆఫర్ అన్నయ్య. వదిలితే దొరకని ఫ్రెండ్స్. ఎక్కడన్నా ఏమన్నా చూపిద్దామన్నా ఏం దొరకట్లేదు ఫ్రెండ్స్. ఆగండి ఆగండి, ఇక్కడ ఏదో చిన్నది దొరికింది నాకు. ఇక్కడ ఒక చిన్న గీత కనబడుతుంది, స్క్రాచ్ అయితే ఉందన్నమాట. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. ఓవరాల్గా చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడు ఇంకా డీప్గా అయితే చూపిస్తాను మీకు. టాప్ ఎండ్ కాబట్టి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది అన్నమాట. డోర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. లైనింగ్ ఎక్కడ డిస్టర్బ్ కావడం, పెయింట్ పెట్టడం, రస్ట్ రావడం, గీకేయడం అలాంటివి అయితే ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. గ్లాసులు అయితే ఏం చేంజ్ కాలేదు. గ్లాసులు కూడా చూసుకోవచ్చు మీరు. బండితో పాటు వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. ఇదిగోండి బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. గ్లాస్ మీరు చూసుకోవచ్చు, సేమ్ బ్యాచ్ నెంబరు. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ రస్ట్ రావడం కానీ ఎక్కడా లేదు. డిక్కీ డోర్ లైనింగ్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. ఏ మెకానిక్ వచ్చినా, ఎవరు వచ్చినా, ఎంత ఎక్స్పర్ట్ వచ్చినా ఇంతకంటే చూసేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇయే చెక్ చేసుకునేది. మీరు మెకానిక్తో పాటు వెళ్ళినప్పుడు కూడా చూసుకోండి పక్కనుండి, ఆయనైనా ఇయే చెక్ చేస్తారన్నమాట.
చాలా దూరం దూరం నుంచి అయితే నాకు కాల్ చేస్తూ ఉంటారు, వైజాగ్ నుంచి, అనంతపురం నుంచి, కడప నుంచి, మదనపల్లి నుంచి. కాబట్టి అంత దూరం ఉన్నోళ్ళకి చాలా క్లియర్గా ఉండాలని చెప్పి నేనైతే చాలా క్లియర్గా అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగానే చేస్తాను ఫ్రెండ్స్. అలాగే గూడ్ స్పేస్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. స్టెప్పిన్ టైర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి గ్లాసు, బ్యాచ్ నెంబర్ అయితే ఏం చేంజ్ కాలేదు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు మనం, ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు, ఏమీ చేయలేదు, చాలా నీట్గా అయితే ఉంది. డాక్టర్ గారు వెహికల్ అంటే ఇలాగే ఉంటుంది, చాలామంది అడుగుతూ ఉంటారు డాక్టర్స్ వెహికల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. అలాగే గ్లాస్ చూసుకోవచ్చు, ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన గ్లాసే ఉంది. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ ఏ వర్క్ అయితే ఏమి జరగలేదు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్, సీట్ కవర్స్ కావాలని చెప్పి డాక్టర్ గారు అయితే స్వెట్ రాకుండా ఉండాలని చెప్పి ఈ సీట్ కవర్స్ అయితే వేయించుకున్నారంట. మీకు వద్దనుకొని ఈ సీట్ కవర్స్ తీసుకుంటే కనుక లోపల అయితే కొత్త కంటే కొత్త సీట్ కవర్స్ అయితే ఉంటాయి, కంపెనీతో పాటు వచ్చినవి. ఆల్మోస్ట్ ఈ సీట్ కవర్స్ కూడా 100కి 100% అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ వద్దనుకుంటే కనుక మీకు సీట్ కవర్స్ ఇంకా బాగుంటాయి అన్నమాట లోపలి. అలాగే డాష్ బోర్డు మీద కూడా చూసుకోవచ్చు మీరు, ఎటువంటి స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, గీతలు కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. ఫెవిక్విక్ లాంటి తీయడం కానీ చేయడం కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, అలాగే స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోలర్ కూడా ఉంది. టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని ఫ్యూచర్స్తో విటారా బ్రీజా అనేది బాగుందన్నమాట. సరే అలైవిల్స్ కూడా చూసారు కదా మీకు ఇందా చూపించినప్పుడు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు అలైవిల్స్ మీద కూడా, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను రెండు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంజన్ చూసుకోవచ్చు, ఇంజన్ అయితే ఇంకా నీట్గా ఉంది వెహికల్ కంటే. చూడండి మనకి కూలెంట్ది చూసుకోవచ్చు, ట్యాంక్ ఎంత నీట్గా అయితే ఉంది, అంటే తక్కువ తిరిగినాయి అంటే ఇలా ఉంటాయి, లేదంటే మడ్డి పట్టేసి చేసి అలా ఉంటాయి అన్నమాట. కొత్త ఇంజన్ ఉన్నట్టుగా అయితే ఉంది. ఆప్రాన్స్ చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ లేవు. రెడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు, ఎక్కడ చేంజ్ కాలేదు. అలాగే రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, ఎక్కడ రస్ట్ రావడం కానీ ఏమీ లేవు అన్నమాట. ఇంజన్ చూడండి, ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూసారు కదా సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ కూడా స్టార్ట్ అయింది. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, మీకైతే చూపిస్తాను చూడండి. సార్ కొంచెం ఎక్సైట్ ఎవరా, ఆపేయండి సార్. ఇంజన్ బీటింగ్ విన్నారు కదా, ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్, ఎవరు కొనుక్కుంటారో కానీ మీకైతే అదృష్టం అన్నమాట నేను అనుకోవడం. వీడియో చూసి నమ్మటే కాల్ చేసి కొనుక్కుంటారని ఆశిస్తున్నాను. మంచి బండి నన్ను అడుగుతున్న వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారు, ప్రతిసారి వచ్చినప్పుడు వీడియో చేయకముందే నాకు పెట్టండి అంటున్నారు. అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో ఏది వచ్చినా ముందు మీకు వస్తుంది, మీరు చూసిన తర్వాతే అందరు చూస్తారన్నమాట. వేరే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కాబట్టి మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా మీకే వచ్చింది అన్నమాట వీడియో. చాలా పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది, కాబట్టి తొందరగా చూసి కొనుక్కోగలరంటూ నేను మీరు అబ్బానిని. ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా వెహికల్ సంపేస్తుంది అన్నమాట, వెహికల్ మామూలుగా లేదు. నేనైతే డ్రైవ్ చేశాను అబ్బా, ఇప్పుడు దాకా అయితే సూపర్గా ఉంది వెహికల్. ఇంటీరియర్ నుంచి ఎటువంటి చిన్న నాయిస్ అన్ను కూడా లేదు, అలాగే ఎక్స్టీరియర్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇంజన్ చాలా మెత్తగా పెట్రోల్ వెహికల్ లాగా అయితే ఉంది వెహికల్, కానీ ఇది డీజిల్ వెహికల్, జెడ్ఐ ప్లస్ అన్నమాట. టాప్ ఎండ్ టచ్ స్క్రీన్ ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ప్రతిదీ ఉంది అన్నమాట వెహికల్కి. ఏసీ కూడా చాలా చిల్డ్గా అయితే వస్తుంది.
ఫ్రెండ్స్ ఒక బాగోలేని బండి తీసుకొని 20,000, 30,000, 50,000 పెట్టి చేయించుకోవడం కంటే ఒక మంచి బండి 1 రూపాయి ఎక్కువైనా కొనుక్కొని హాయిగా తీసుకోవడం బెస్ట్ అన్నమాట. అలాంటిది ఇది డాక్టర్ గారి వెహికల్ అన్నమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి డాక్టర్ గారు 7,60,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇందులో పెద్దగా బార్గెన్ అయితే లేదు, కొంచెం అయితే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంది. డాక్టర్ గారు నేను నా కుదరదండి కాల్స్ మాట్లాడడం అన్నారు. మా ఫ్రెండ్ నెంబరే పెడుతున్నాను, మీకు ఎవరికైనా ఈ వెహికల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక మా ఫ్రెండ్ని అడగచ్చు, అలాగే ట్రాక్ తీసుకోవచ్చు. ట్రాక్ నెంబర్తో కనుక రాకపోతే కనుక మా ఫ్రెండ్కి కాల్ చేస్తే మీకు వాట్సాప్లో సీబుక్ అయితే పెడతాడు. ఇన్సూరెన్స్ కూడా ఉంది, మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇన్సూరెన్స్ కూడా మీకు వాట్సాప్ అయితే పెడతాడు కొనుక్కోవాలనుకుంటే. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, కొనుక్కోండి. టైంపాస్ కాల్స్ అయితే చేయబాకండి, మా ఫ్రెండ్ కూడా బిజీగా అయితే ఉంటాడనమాట. కాబట్టి నాది కొత్త ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి డాక్టర్స్ ఎంప్లాయీస్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.